గోవిందాయడంహ హిందు బంధులందరికీ జయ శ్రీరామ్. ముందుగా ఒక కామెంట్ మీకు చదివి వినిపిస్తానండి, చాలా అవసరం కూడా, మీకు కూడా ఒక అవగాహనగా తెలిసినట్టుంటుంది. సత్యమామ గారు నమస్కారం. జాతకాల పేరుతో ప్రజల కష్టాలను ఆసరాగా తీసుకొని వేలకు వేలు డబ్బు తీసుకుంటున్నారు ఫలానా ఛానల్. ఆమె అయితే 15 నిమిషాల టైం ఇస్తుందట, 2500 ఒక ప్రశ్నకు ఫీజు. మళ్ళీ ఏమైనా సమస్యకు చూడాలంటే మళ్ళీ దానికి సపరేట్ ఫీజు. ఇది చాలా దారుణం. ఏవో సమస్యలతో వస్తే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు, అది కూడా మహాపాపమని వాళ్ళకు తెలియదా? ఇలా సంపాదించింది కూడా పాపం కింద కౌంట్ అవుతుంది. తరువాత జన్మలో రోగం, బుద్ధిమాన్యము, సంతానం, కోర్టుల ఖర్చు రూపంలో పోతుంది. ఇలాంటి వారి మీద వీడియో చేయండి. శాస్త్రం మీద నమ్మకం పోతుంది ఇలాంటి నీచుల వల్ల. వాళ్ళు సర్టిఫైడ్ కావచ్చు, అయినా అలా దోచుకోవడం తప్పు కాదా? మీరు ఖండించాలి. ఎవరో కృష్ణట, ఎవరో ఒక కృష్ణుడు, ఎవరైతే ఏమిటి పెట్టిన మెసేజ్ వరకు మాత్రము మొత్తం కరెక్ట్గానే పెట్టారు. ఈ విషయం గురించి మరీ కొంచెం మాట్లాడదాం, ఎందుకంటే ఈ జాతకాల పేరుతోటి ప్రతిరోజు మోసపోతున్న అమాయకులు హిందువుల్లో వేలాది మందిగా ఉన్నారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే యావత్ భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారో అది చెప్పాల్సిన పర్లేదు. ముందు మన విషయాలు అయితే చూసుకుందాం, లోకల్ విషయాలు. జాతకం గురించి ఉందా శాస్త్ర సమ్మతమైన అంటే 100% శాస్త్ర సమ్మతమే, శాస్త్రభీతమైన విషయమే. మనము ఎవరమైనా కూడా పుట్టామనుకోండి, పుట్టినప్పుడు ఇప్పుడైతే జాతకం చక్కగా తీయించేస్తున్నాం, కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఆ జాతకంలో కుజ దోషాలని, కాలసర్ప దోషాలని, రాహు దోషాలని, కేతు దోషాలని, ఏదో గురుబలం తక్కువని, ఏవో మొత్తానికి కొన్ని దోషాలు కనపడతాయి. ప్రతి ఒక్క జాతకంలో ఏదో ఒక స్వల్ప మాత్రమైన సరే దోషం లేకుండా ఉండదు. ఈ దోషకము జాతకంలో ఎందుకు ఏర్పడుతుంది అంటే, పూర్వజన్మలలో మనం చేసిన పాపం ఉంటుంది చూసారు, ఆ పాపమే ఈ రూపంలో ఏర్పడుతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ప్రత్యేకించి ఒక గ్రహము ఇదిగో వీటి మీద పగబట్టాలి అని పగబట్టము కానివ్వండి, కోపం కానివ్వండి, లేదంటే మనతోటి ఆ గ్రహాలకి, దేవతలకి, నక్షత్రాలకి శత్రుత్వం కానివ్వండి, ఏమీ లేదు. మనము పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు ఏవైతే ఉంటాయో, పుణ్యాలు ఏమైతే ఉంటాయో, అవే జాతకం రూపంలో ఈ జన్మలో నీకు భూమి మీద పడిన దగ్గర నుండి కంటిన్యూషన్ అవుతున్నాయండి. అర్థమైంది కదా, స్పష్టత వచ్చిందా రాలేదా? ఇదో ఇక్కడ నుంచి 12 ఏళ్ళు ఫలానా గురుబలము చాలా బాగుంది దశ అంటే, ఆ 12 ఏళ్ళ దశలో మనం సుఖం అనుభవిస్తాం అంటే, ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పుణ్యం అక్కడ నీకు అక్కడికి వస్తుంది. అలాగే ఇన్ని సంవత్సరాల పాటు ఈ జాతకంలో ఏలనాటి శని ఉంది, లేదా కుజదోషం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అంటే, మరి ఆ దోషాలు ఉన్నాయి అంటే కాస్త మనం బాధపడతాం, కాస్త సమస్య ఉంటుంది అవునా? అది ఏంటి అంటే, పూర్వజన్మలో మనం చేసిన పాపం ఈ రూపంలో కరుగుతుంది అని అర్థం. ఏమంటే ఒక స్పష్టత వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, వాటిని యథాతథంగా అనుభవించాలనుకోవడంలా, పుణ్యం అంతా అనుభవిస్తాం. ఇప్పుడు 12 ఏళ్ళు గురుబలం బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ దశలో అంటే, దానికి మనం పరిహారాలు చేయించుకో, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఆ గురుబలాన్ని 12 ఏళ్ళు నాకు బ్రహ్మాండంగా ఉంటుందంట, హ్యాపీగా రాజాలాగా బ్రతకొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. దానికోసము లేదంటే ఆ పుణ్యాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఏ విధమైన ప్రయత్నం చేయం. 12 ఏళ్ళు కాదు, ఈ గురుబలం నాకు లైఫ్ అంతా ఉంటే బాగుండు అనుకుంటాం. అదే ఏలనాటి శని ఉంది కొన్ని సంవత్సరాల పాటు అంటే, ఏంటంటే చేసిన పాపము నీవు ఇప్పుడు ఈ ఏదో కర్మరూపంలో అనుభవిస్తున్నావు అనేది వచ్చిందంటే మాత్రము మనం దాన్ని అనుభవించడానికి, టేకప్ చేయడానికి రెడీగా ఉంటాం. అప్పుడు ఈ పరిహారము అనే ఒక పేరు మెయిన్ ట్రాక్లోకి వస్తుంది. అంటే ఈ పూర్వజంలో చేసిన పాపము ఇప్పుడు ఏదో ఒక గ్రహ స్థితి రూపంలో వచ్చిందనుకోండి, జాతకంలో సమస్య రూపంలో వచ్చిందనుకోండి, ఆ పాపము మనము కష్టం రూపంలోనో, సమస్య రూపంలోనో, అనారోగ్య రూపంలోనో, ఆపద రూపంలోనో అనుభవించకుండా దాన్ని మాఫీ చేయించుకోవడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఏం చేస్తాం మాఫీ చేయించుకోవడం అంటే, ఇహప్పుడు మొదలవుతాయి ఈ గ్రహాలకి పూజలు చేయండి, ఆ హోమాలు చేయండి, ఈ శాంతులు చేయండి, ఆ నక్షత్ర శాంతులు, ఈ ఉంగరాలు పెట్టుకోండి, ఆ రంగురాలు పెట్టుకోండి, లేకపోతే ఈ స్తోత్రాలు చదవండి, ఆ ఉపాసనలు చేయండి, ఈ దానాలు ఇవ్వండి, ఇలాగా ప్రాబ్లం ఒకటే అయినా పరిహారాలు 100 రకాలు 1000 రకాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. ఒకరు చెప్పిన దానికి ఒకరు తప్పిన దానికి సంబంధం ఉండదు. ఈ బాధితులలో ఇబ్బంది, ఇప్పుడు ఆయన ఏమో అజ్జేయమంటున్నాడు, ఈయనేమో ఇచ్చేయమంటున్నాడు, ఏది చేయాలి, ఏది చేస్తే తొందరగా పనిచేస్తుంది, పోనీ రెండూ చేయాలా? ఇక్కడే డబ్బు పోగొట్టుకుంటారు, మనశ్శాంతి పోగొట్టుకుంటారు, కనిపించిన ప్రతి నెంబర్కి ఫోన్ చేస్తారు, పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెడతారు, దెబ్బ తింటారు. సరే బాగుంది, ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి
వేరే ఆప్షన్ ఏమీ లేదా? వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని జ్యోతిష్యం చెప్తాము అని వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు చెప్పిన విధంగా ఏదన్నా చేస్తేనే, ఆ ఉంగరాలు పెట్టుకుంటేనే, ఆ యంత్రాలు పెట్టుకుంటేనే, వాళ్ళు చెప్పిన పూసల మాలలు వేసుకుంటేనే, పరిహారాలు చేపించుకుంటేనే ఈ పాపాలు మాఫీ అయిపోయి మనకి ఈ సమస్యలో కష్టాలో ఆపదలో రాకుండా ఉండి అంతటితో ఆగి సుఖపడతామా? అంటే వీళ్ళు గొప్పవాళ్ళ, వీళ్ళు చేపించిందే ఫైనలైజ్ అవుతుందా? ఇది మీరు ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ జ్యోతిష్యము చెప్పేవాళ్ళు లేదంటే జ్యోతిష్కులు పండితులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ఆ విధంగా జాతకము చెప్పడానికి విశేషమైన పరమాత్మ అనుగ్రహం కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు జాతకం చెప్పలేరు. ఈరోజు తయారయ్యారు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు జాతకము చెప్పాలంటే ఒక నిజమైన జ్యోతిష్కుడు అయితే, నేను ఒక జ్యోతిష్కుడిని ఒక స్వామిని కలిశానండి, విశేషంగా సాధన చేశానండి, వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ఆరాధన చేసే మహాభక్తుడు. ఆయనే చెప్పాడు అతడు, అమ్మా ఎంత పెద్ద జ్యోతిష్యుడైనా రోజుకి ఒక్క జాతకము చెప్పగలుగుతారు, ఒక జాతకాన్ని కూలంకషంగా చూసి ఏమిటి సమస్యను చెప్పడానికి రోజుకి ఒకటి గంటే కూడా చెప్పలేరమ్మా అని చెప్పారు. ఆయన యథార్థం చెప్పారు. ఒక రెండు నెలల క్రితం నేను మాట్లాడాను, మరి ఇప్పుడు మీరు ఫోన్ చేయండి చెప్పేస్తాం, ఫోన్ చేయండి చెప్పేస్తాం, ఫోన్ చేయండి చెప్పేస్తామని డబ్బులు వసూలు చేసి పేటిఎం బ్యాచ్ తయారయ్యారంటే వీళ్ళు అసలు జ్యోతిష్కులా నకిలీ జ్యోతిష్కులా ఆలోచించారు. కూలంకషంగా జాతక పరిశీలన అంతా కూడా చేసి భగవద్ అనుగ్రహం, వాళ్ళు చేసిన ఉపాసన, వాళ్ళకి మంత్రబలం ఉంటుంది కదా, దాంతో వాళ్ళ మనసుకు కొన్ని విషయాలు తడుతాయి. దాంతో ఏమిటి సమస్య అనేది పరిశీలించి నీవు ఈ విధంగా చెయ్యి, అది కూడా సాత్వికంగా, ఈ సాత్వికమైన ఈ మార్గాన్ని అనుసరించి కొద్ది రోజులు నీవు ఇలా ఉన్నావంటే ఈ దోషం కొంత తప్పించుకోగలవు అని చెప్తారు నిజమైన జ్యోతిష్కులు. ఫోన్ నెంబర్లు పెట్టేసి ఫోన్ చేయండి, ఎంత కట్టండి, ఒక ప్రశ్న అడగండి, నేను చెప్తాను, ఇంకో ప్రశ్నకి ఇంకొక రేటు, ఇంకో ప్రశ్నకి ఇంకో రేటు, ఆర్ఎండి చేయండి, ఏడు నిమ్మకాయలు, ఆడ చింతకాయలు, ఆడ మిరపకాయలు, ఏడు అలోవేరా కొమ్మ. వీళ్ళందరూ ఎవరు అంటే పిచ్చోళ్ళు, వాడు పిచ్చోళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. సొమ్ము పోయి దుమ్ము పడుతుంది పాప సమస్యల్లో కష్టాల్లో ఉన్న అమాయక హిందువులు. మరి మనం తప్పించుకోవద్దు ఎలాగా? పుణ్యం ఏదో ఉంది అనుభవిస్తున్నాము, పాపం ఉంది, ఆ పాపకర్మే కదా గ్రహమో నక్షత్రమో లేకపోతే ఇంకేదైనా ఈ విధమైన ఈ దశ నడుస్తుంది ఆ దశ నడుస్తుంది అనేసి మనం అనుభవిస్తుంది. ఈ పాపకర్మ కూడా తగ్గించడమే కాదు, సమూలంగా లేకుండా చేసే మహాపురుషుడు ఒకడు ఉన్నాడు, ఎవరైనా పరమాత్మ. అర్థమవుతుందా అండి? మీకు జాతక దోషాలున్నా గ్రహ దోషాలున్నా ఏమున్నా సరే ఈ రోజుల్లో ఉన్న జ్యోతిష్యులు ఎవరు ఒరిజినల్, ఎవరు డూప్లికేట్ చెప్పడం కష్టంగా. జ్యోతిష్యం కరెక్టే, జ్యోతిష్యం చెప్పే స్వామి ఉపాసకుడు లేదా సాధకుడు కరెక్టే, కానీ వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు డూప్లికేట్లు ఉన్నారు అన్న విషయం తేల్చడం కష్టంగా ఉంది. ప్రత్యేకించి ఈ కలికాలంలో, ఈ మోడర్న్ రోజుల్లో, ఈ సోషల్ మీడియా వచ్చి పడిపోయిన తర్వాత. ఇంకా చెప్పాలంటే మొహమాటం లేకుండా మోసపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉండి నిజమైన అసలైన జ్యోతిష్యం చెప్పే పండితులు ఎవరో మనకు తెలియని పరిస్థితిలో మనం చేయాల్సింది పరమాత్మను ఆశ్రయించడము. కష్టం ఉంది రాని, సుఖం వచ్చినప్పుడు సుఖపడుతున్నాం కదా, కష్టం ఉన్నప్పుడు ధైర్యంగా తట్టుకోండి, ధైర్యంగా నిలబడి పరమాత్మ పాదాలు పట్టుకో. కష్టంలో ఉండి కూడా, ఆపదలో ఉండి కూడా, లేని స్థితిలో ఉండి కూడా ఆకలితో ఉన్నవాడి గుప్పెడు మెతుకులు పరమాత్మకు నైవేద్యం పెడుతున్నట్టు భావించి పెట్టండి, గోసేవ చేసుకోండి, నిష్కల్మషమైన పవిత్రమైన హృదయంతో ఉండండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరిని మోసం చేసి మందిని ముంచి డబ్బు సంపాదిద్దాం, ఏం పోయింది అందరూ అలాగే చేస్తారు కదా అని పిచ్చి పనులు చేసి ఇంకాస్త పాపం మూట కట్టుకోకండి. భగవంతుడిని ఆశ్రయించండి, భగవన్ నామస్మరణ చేసుకోండి. కష్టాలు రామచంద్రుడికే వచ్చాయి, పాండవులకే వచ్చాయి, ద్రౌపదికి వచ్చింది, సీతమ్మకు వచ్చింది, దమయంతికి వచ్చింది, నడచక్రవర్తికి వచ్చింది, సత్యహరిశ్చంద్రుడికి వచ్చింది. సత్యహరిశ్చంద్రుడి భార్య చంద్రమతి దేవి ఎవరింట్లో ఉంది, దాసిగా అమ్ముడు పోయి అంట్లు తోమిందండి. ఏ పరిహారము, ఏ రెమెడీ, ఏ హోమం చెప్పిచ్చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఇవన్నీ పోతాయి అని జ్యోతిష్కుల కోసం వాళ్ళు ఎవరు వెతకలేదు. మహామహా సమస్త భూమండలాన్ని సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసిన చక్రవర్తులకి హంస తూలిక తలపాల మీద చంద్రశాలలో పడుకొని ఏనాడు సూర్యకిరణం వైపు కన్నెత్తి చూడని ఎండ వేడిని తట్టుకొని సుకుమారులైన మహామహా పట్టపురాణులకే వచ్చాయి. అరణ్యాల్లో బడి తిరిగారు చెప్పులు లేకుండా, కందమూలాలు ఆకులను ముడుతుని బ్రతికారు, రాక్షసుల బారిన పడ్డారు, అత్యాచారాల బారిన పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు సహించాలి, సహించే బలము, నైతికమైన మంచి ప్రవర్తన, ఆ ఓర్పు, నీ పాదాలు వదలకుండా ఉండే భక్తి నాకు ప్రసాదించమని పరమాత్మను వేడుకోవాలి. మన నిష్ట, మన శ్రద్ధ చూసి ఆ పరమాత్ముడు ఎంత మంచోళ్ళు, పోనులే పాపం నా పాదాలు పట్టుకున్నారు,
ఇన్ని కష్టాలు కూడా ధర్మం తప్పకుండా నడుస్తున్నారు. తన మీద నిర్హేతుకమైన కృప, జాలి, ప్రేమ చూపించే పరమాత్మ ఏ పాపం ఉందో దాన్ని కంప్లీట్గా మాఫీ చేయాలి. తగ్గించడం కాదు, కంప్లీట్గా అసలు లేకుండానే చెయ్యాలి. చేసే శక్తి ఆ పరమాత్మకు ఉంది. అలా కాకుండా ఎవరెవరో చెప్పినవి ఏవేవో చేసి అవన్నీ కాక ఈ ఉన్న కష్టాలకు తోడు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళందరి పరిచయం పెరిగి ఆ కష్టాలు పెరిగిపోయి ఎటు పోలేక పీకల దాకా మునిగిపోయి దైవాన్ని నిందించడము, ఇంకా ఉన్న కష్టాలు కాకుండా లేనిపోని కష్టాలు నెత్తనేసేసుకొని ఇవన్నీ కూడా పిచ్చి పనులు అవుతాయండి. కాబట్టి నమ్మి మోసపోకండి. మనుషులు నమ్మితే మోసపోతాం కానీ పరమాత్మను నమ్మి చెడిన వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ బాగుపడిన వాళ్ళు. కాబట్టి పరమాత్మను నమ్మండి, మోసపోకుండా ఉంటారు. ఎంతమంది మనుషులు ఉన్నా, ఉపాసకులు ఉన్నా, గొప్ప మంత్రసిద్ధులు ఉన్నా పరమాత్మతో సమానం ఎవ్వరూ కాదు, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి హిందూ బంధువులు మోసపోకండి. మీరు మోసపోకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను, కానీ ఎవరిని విమర్శించడం కోసం కాదు. లోకా సమస్త సుఖ్న భవంతు. జయ శ్రీరామ్. జయ భారత్. జయ హింద్. కృష్ణ అర్పణం.